శ్రీ విద్యాం పరిపూర్ణ మేలు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీసాది జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసాణవమీం స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే శ్రీమాత్రే నమః వీక్షకులకందరికీ నమస్కారం నేను మీ ఈశాన్ సరిపల్లి ఈరోజు నేను కామాక్షి అలాగే లలితాదేవి యొక్క వైభవం గురించి వివరించబోతున్నాను చాలామందికి ఒక చిన్న అనుమానం ఉంటుంది కామాక్షి లలితాదేవి భువనేశ్వరి కామేశ్వరి ఈ రూపాలన్నీ ఒకటేనా అని ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఒక విషయం కామాక్షి అన్న కామేశ్వరి అన్న భువనేశ్వరి అన్న లలితాదేవి అన్న కూడా ఆ స్వరూపం ఒకటే శ్రీలత అన్న కూడా అమ్మవారి స్వరూపం అదే ఈ యొక్క కామాక్షిదేవి వైభవం కంటే ముందుగా అమ్మవారు భక్తులందరికీ ఏ ఏ విధాలుగా దర్శనమిస్తున్నారో చెప్పబోతున్నాను అది ఒక్క శ్లోకంలో చెబుతాసతికి ముందు వేరైనా సరే మీలో చాలామందికి లలితాదేవి యొక్క త్రిసతి నామాలు చదివే అలవాటు ఉంటే త్రిసతికి ముందు ధ్యాన శ్లోకాలు ఇదొక భాగం ఇందులో విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం వర్గ దళనే చ తమాదనీలం దేవీం త్రిలోకజననీ శరణం ప్రపద్యే అంటున్నారు ఇక్కడ చూస్తే విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం అంటున్నారు అంటే అమ్మవారు విద్యను ప్రధానం చేసేటప్పుడు సమయంలోని అమ్మవారుట తెలుపు రంగు వస్త్రము ధరించి తెల్ల రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంటారు శ్వేతవరణంలో అదే లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు అదే అమ్మవారు పసుపు ఎరుపుల కలయికతో ప్రకాశిస్తూ ఉంటుంటారు ఆ పసుపు ఎరుపుల కరి కలయికనే హిరణ్యవర్ణము అని పిలుస్తూ ఉంటాం మీరు చాలామంది శ్రీ సూక్తం చదివి అలవాటు ఉంటే ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజస్రజాం అంటాం చూడండి అక్కడ హిరణ్యవర్ణము అంటాం అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఒకే అమ్మవారు విద్య ప్రదానం చేసేటప్పుడేమో తెలుపు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది అదే అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదం చేసేటప్పుడేమో పసుపు ఎరుపు కలయిక అంటే హిరణ్యవరణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట అదే అమ్మవారు విద్వేషవర్గ దళనేచతమాలీలాం అంటున్నారు దుష్ట సంహారము చేసేటప్పుడు దుష్టులను సంహరించేటప్పుడు శిక్షణం చేసేటప్పుడు నీలవర్ణంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒకే అమ్మవారి స్వరూపం ఇన్ని రకాలుగా మనకి దర్శనమిస్తున్నది ఏది ఏమైనా సరే అమ్మవారు ఒకటే అనేటటువంటిది ఇందులో ఆంతర్యం మనకు వచ్చిన ప్రశ్న రావచ్చు అమ్మవారిని సరస్వతి అంటున్నాము లక్ష్మి అంటున్నాము మహాకాళి అంటున్నాము ఒకసారి తెలుపు రంగులో ఉన్నది ఇంకోసారి ఏమో హిరణ్యవర్ణము మరోసారి నీలవర్ణము ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో ఒక్కొక్క రకమైనటువంటి రూపంతో ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అమ్మవారు అలాంటప్పుడు అమ్మవారు ఇన్ని రకాలుగా ఉన్నదే అనేక రూపాల్లో ఉన్నదే అమ్మవారు ఒకటలా అవుతుంది ఒకటే అమ్మవారు ఏకమా అమ్మవారు లేక అనేకమా అమ్మవారు అనే ప్రశ్న వస్తుంది అమ్మవారు ఏకస్వరూపమే కానీ ఏకస్వరూపాన్ని ఆరాధించడం సాధ్యం కాదుగా ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మార్పు వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు విద్యను ప్రదా ప్రదానం చేసేటటువంటి స్వరూపంగా సరస్వతిగా ఆరాధించేవాళ్ళు దేవుగా ఉపాసిస్తారు అదే ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు లక్ష్మీదేవిగా ఉపాసిస్తారు అదే శత్రు సంహారము చేసేటటువంటి భయంకర ఘోర రూపంలో కాళీ రూపంలో ఆరాధిస్తూ ఉంటారు ఇది అమ్మవారిని అనేకమైనటువంటి రూపములతో భక్తులు ఉపాసించినప్పటికీ కూడా అమ్మవారు ఒకరే అంటే వేదముల కింద అమ్మవారు ఉన్నారు సర్వవేదాంత సంవేద్య సర్వోపనిషదుద్ఘృష్ట అంటాం అంటే వేదశాస్త్రములు అలాగే ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉద్ఘోషింపబడుతున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో అది అమ్మవారు ఆ అమ్మవారు వేదముల కింద ఉన్నదంటే వేదములో ఏకత్వం ఏకత్వంతో ప్రతిబింబబడుతున్నది ప్రతిపాది ఆ వేదములో అమ్మవారిని ప్రతిపాదన చేసేటప్పుడు ఏకత్వంతో ప్రతిపాదన చేస్తున్నారు అంటే అమ్మవారు ఒకే స్వరూపం అంటున్నారు మరి ఇన్ని స్వరూపాలు ఉన్నాయే ఇవి అనేకము అంటే భక్తులు వారి వారి అభిప్రాయాల్ని బట్టి అనేక స్వరూపాలను ఏర్పాటు చేసుకున్నారు దీనినే శాస్త్రం ఏకానేక సమన్వయము అని పిలుస్తూ ఉంటుంది అంటే ఏక స్వరూపాన్ని అనేక స్వరూపాలుగా వ్యక్తీకరణ చేయడం అనేటటువంటిది ఏకానేక సమన్వయము అని శాస్త్రం పిలుస్తున్నారు ఇప్పుడు మనం చూసాం కదండి ఇప్పుడు ఒకసారి ఏమో శ్వేతవర్ణము మరోసారి హిరణ్య వర్ణము మరోసారి నీలవర్ణము ఇలా అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటే అరుణవర్ణంతో ప్రకాశించేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో అది కామాక్షిదేవి లేదా లలితాదేవి మనము అందుకే అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది కనుకునే మనం లలితా శాస్త్రనామ స్తోత్ర ధ్యానంలో సింధూర అరుణ విగ్రహం అంటాం సింధూరము అరుణము కలిస్తే ఎలాంటి విగ్రహం అయితే ఉంటుందో అలాంటి విగ్రహమూర్తిట అమ్మవారు అంతేకాకుండా అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటే ఇతటి అంటుంటాం మనం అక్కడ కూడా తెలుస్తున్నది అమ్మవారు అరుణవర్ణంతో ప్రకాశించేటటువంటి స్వరూపము అని తెలుస్తున్నది అమ్మవారు లలిత గాని కామాక్షి కామేశ్వరి భువనేశ్వరి అని మీరు పిలిచిన ప్రతిసారి కూడా అమ్మవారు కేవలం అరుణవర్ణంతో మాత్రమే ప్రకాశిస్తున్నది ఇది అన్ని శ్లోకాలు తెలుస్తున్నారు మనకి కాకపోతే మరో చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు రెండు మాటలు తెలుస్తాయి ఒకటి సర్వవేదాంత సంవేద్య ఇంకోటి సర్వోపనిషదు ఉత్కృష్ట అంటే వేదాంతములు వేదములు ఉపనిషత్తులు దేనైతే ఉద్ఘోషిస్తున్న ఇది అమ్మవారుట అంటే అవి వేట దుద్ఘోషిస్తున్నాయి వేదాంతం తీసి చూడండి వేదాన్ని తీసి చూడండి అయితే ఉపనిషత్తులు చదవండి అందులో భగవంతుడు అంటే పరమాత్మ అంటారు అంటే నిర్గుణము నిర్గుణముగా నిరాకారంగా భగవంతుని చూపిస్తారు వాళ్ళు పరమాత్మని అంటే గుణాలేమీ లేకుండా ఆకారం లేకుండా నిర్గుణ నిరాకార స్వరూపంగా పరమాత్మని చూపిస్తారు కానీ మనం లలితాదేవుని ఉపాసించేటప్పుడు ఎలా చూస్తున్నాము అన్ని మంచి స అన్ని మంచి గుణాలు సగుణాలు అన్నింటినీ కూడా అమ్మవారికి ఇచ్చి ఒక మంచి స ఆకారంలో సాకారంలో పూజిస్తున్నాం మనమేమో సగుణ సాకార స్వరూపంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే ఈ వేదాంతము దాన్ని కూడా నిర్గుణ నిరాకార స్వరూపంగా చూపిస్తున్నాయి మరి అమ్మవారు సగుణ సాకార స్వరూపమా లేదా నిర్గుణ నిరాకార స్వరూపమా అంటే అమ్మవారి తత్వవే అంత అమ్మవారు ఏనాడు ద్వంద్వముల ఒక చిక్కదు ద్వంద్వముల కంటే అతీతమైన స్వరూపము ద్వంద్వాతీత స్వరూపం కనుక అమ్మవారి యొక్క తత్వం ఏమిటంటే సగుణ సాకార స్వరూపము నుండి నిర్గుణ నిరాకార స్వరూపము వరకు చేరుకోవడమే అమ్మవారి యొక్క తత్వము ఎందుకంటే భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపుడు అని ఏకంగా చెప్పేస్తే ఒక మనిషికి అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కనుక అన్ని సగుణములను ఇచ్చి మంచి ఆకారంతో భగవంతుడిని ముందు చూపించి దాని ద్వారా నిర్గుణ నిరాకార స్వరూపానికి తీసుకువెళ్ళడం శాస్త్రం అందుకే ఏ దేవుడినైనా ఆరాధించేటప్పుడు సగుణ సాకార స్వరూపంలో ఆరాధిస్తాము అలాగే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని అయితే మాత్రం చేరుకుంటూ ఉంటాం ఇది అమ్మవారి యొక్క మొట్టమొదటి తత్వం మరి అమ్మవారికి ఒక ఆకారం ఇచ్చామంటే వేదాంతములు ఏ విధంగా అయితే అమ్మవారిని వర్ణిస్తున్నాయో ఆకారాన్ని మనం ఇచ్చాం ఎలాగా వేదాంతమేమో నిరాకారం అంటే మరి ఆకారం అంటే అని ఏంటి అనుకుంటున్నారా మీరు అంటే మన మనస్సు ఏంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది ఒక లౌకిక ప్రపంచం ఈ లౌకిక ప్రపంచంలో నా మనస్సు ఉన్నది ఈ మనస్సుని ఏవైతే ఉన్నాయో ఈ లౌకిక ప్రపంచంలో పంచ తన్మాత్రలు ఉంటాయి ఈ మనస్సు ఒక శరీరాన్ని పూనింది ఈ శరీరం ఏదైతే ఉన్నాదో ఈ శరీరం పంచతన్మాత్రలు గురవుతూ ఉంటుంది ఏంటంటే ఆ తన్మాత్రలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ పంచతన్మాత్రలకు గురైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ఈ మనస్సు రాగద్వేషాలని పొదుపుతుంది అంటే ఏమిటి రాగము ద్వేషము ఒకదానిపై ఇష్టం ఉండడం ఇంకో దాన్ని ద్వేషించుకోవడం ఇంకో దానిపై కోపం ఉండడం ఈ రాగద్వేషాలని పొందినటువంటి మనస్సు సంసార కూపంలో ఇలా ఎదుక్కుపోయి దహించుకుపోతూ ఉంటుంది ఈ మనస్సు ఏదైతే ఉన్నదో అమ్మవారి చేతుల్ని గమనించండి అమ్మవారి చేతులు నాలుగు చేతులు ఉంటాయా ఆ నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో అమ్మవారు పాశాంకుశాలు పట్టుకుంటుంది ఒక చేతిలో అమ్మవారి చెరగడ పట్టుకుంటే మరో చేతిలో పుష్పబాణాలు ఉంటాయి అమ్మవారి చేతిలో ఇవి ఒకసారి గమనిస్తే అమ్మవారు ఏ చరకుగడైతే పట్టుకుంటున్నదో ఆ చరకుగడ మన మనస్సు నా మనస్సు ఏదైతే ఉన్నదో అది అమ్మవారు చరకుగడ రూపంలో పట్టుకున్నది తర్వాత నా మనస్సు ఏ పంచతన్మాత్రల చేత అయితే అవుతున్నదో ఆ పంచతన్మాత్రల్ని ఐదు తన్మాత్రల్ని కూడా ఐదు పుష్పబాణముల యొక్క రూపంలో అమ్మవారు పట్టుకున్నది ఇంకో చేతిలో మరి ఐదు తన్మాత్రల వల్ల నా మనస్సుకి రాగ రాగద్వేషాలు ఆ రాగద్వేషాలనే పాశాంకుశాల రూపంలో పట్టుకున్నది అమ్మవారు దీని అర్థం ఏంటంటే లౌకిక ప్రపంచంలో ఉన్న మనస్సుని పంచతన్మాత్రల్ని రాగద్వేషాలని అదుపులో పెట్టుకోవాలి అని అర్థం ఇది అమ్మవారి యొక్క ఆంతర్యము ఇది నేను ఎక్కడి నుంచో కొత్తగా తీసుకొచ్చింది కాదు నరిత్య నామాల్లోనే రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాన్ కుశోజ్వల ఉనవ రూపేక్షుకోదంట పంచతన్మాత్ర సాయక కానీ మీరు అంటూ ఉంటారు రాగస్వరూప పా అమ్మవారు పట్టుకునేటువంటి పాసం ఏదైతే అది రాగస్వరూపంట క్రోధాకారాన్ కుశోజ్వల అంటే అంకుశం పట్టుకునేది కదా అమ్మవారు అది క్రోధస్వరూపం అంట రాగద్వేషాలు అయిపోయాక రాగస్వరూప పాసాధ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ మనస్సు స్వరూపం కోదండంట అమ్మవారు పట్టుకున్నారు కదా అది పంచతన్మాత్ర సాయక ఈ పంచతన్మాత్రం అమ్మవారి చేతిలో పుష్పబాణముల యొక్క రూపములో ఉన్నాయిట అమ్మవారు లౌకికము నుండి అలౌకికము వరకు ఉన్నటువంటి ప్రతీదీ కూడా అమ్మవారి స్వరూపమే అమ్మవారు లేనిదే ఏది లేదని చెబుతున్నారు ఇక్కడ మరి అమ్మవారికి కామాక్షి అన్న ఎందుకు వచ్చింది లలిత అన్న పేరు ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం లలిత అంటే అన్ని సుగుణములను కూడా ఉన్నటువంటి సంపూర్ణ స్వరూపం అంట అమ్మవారు అమ్మవారి స్వరూపం సంపూర్ణంగా ఉంటుంటారు అమ్మవారి స్వరూపంలో ఏమాత్రము లోపములు ఉండవు కనుక లలిత అంటారు లత అని కూడా పిలుస్తారు లత అంటే తీగవలే ఉండనది కనుక లత అంటారు లేదా భువనేశ్వరి భువనములకంతటికీ కూడా ఈశ్వరి కనుక భువనేశ్వరి అని పిలుస్తూ ఉంటాం అది మాత్రమే కాకుండా కామాక్షి అంటాం ఈ పేరు కనుక చిన్న చరిత్ర ఉంది చెబుతాను చిరంత కాదు అమ్మవారి గొప్ప చరిత్ర ఒకసారి చూద్దాం అందుకే లలితా సహస్రనామ స్తోత్రాల్లో కామాక్షి కామదాయిని అంటాం మనం కామాక్షి అంటే ఈ స్వరూపం వెనుక చిన్న కథ ఉంటుంది ఏంటంటే ఒక కాలంలో బంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ బంధకాసురుడు బ్రహ్మదేవుడి కోసమే కఠినమైనటువంటి నియమాలను ఆచరిస్తూ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతారు అడిగితే బంధకాసురుడు ఒక వరం కోరుతాడు స్వామి నేను ఇన్నాళ్ళు కష్టపడి మీకోసం తపస్సు చేసేనే కనుక నాకు ఒక వరం ఇవ్వండి అంటారు ఏమిటి వరం అంటే అప్పుడు ఆసురుడు అంటాడు స్వామి నేను ప్రళయకాలం వచ్చే వరకు నా మరణం ఉండకూడదు అలాంటి వరం నాకు ఇవ్వండి అన్నారు అంటే ఒకసారి గమనించండి ప్రళయకాలము లోకానికంతటికే ప్రళయకాలం అయిపోయి లోకము లయమైపోవలసినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయకాలం వచ్చే వరకు తనకి మరణం ఉండకూడదు ప్రళయకాల సంభావము జరిగిన తరువాతనే మరణించాలి అలాంటి వరాన్ని కోరుకున్నాడు చిత్రంగా కనుక ఆనాటి నుండి బ్రహ్మదేవుడు పరమిచ్చేశాడు సరే అని ఎందుకంటే అంత కఠినమైన తపస్సు చేశాడు కనుక తర్వాత పదునాలుగు లోకములను కూడా ఆక్రమించినటువంటి బంధకాసురుడు విజృంభిస్తాడు విజృంభిస్తే చివరికి మునువర్గ్యులు ఉంటారు చూడండి దండకారణ్యంలో నైమిసారణ్యంలో ఋషులు ఎంతో మంది ఉంటారు వాళ్ళు పాపం తపస్సు చేసుకుంటుంటే హవిస్తూ వేస్తుంటే అగ్ని అగ్నిహోత్రాలు హవిస్తూ వేస్తూ ఉంటే మధ్యలో బంధకాసురుడు వచ్చి ఆ హవిస్తుదో దేవతలకు మాత్రమే కాకుండా నాకు కూడా భాగం ఉండాలి అని కోరుకున్నాడు పాపం ఋషులు ఎక్కడున్నారో ప్రతి ప్రదేశానికి వచ్చి వాళ్ళని వెంటాడి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు పాపం ఋషులందరూ అప్పుడు చెంపక వృక్షాన్ని చూసుకున్నారు చెంప వృక్షం అంటే ఏంటో కాదు సంపెంగ చెట్టు ఒక సంపెంగ చెట్టు చూసుకుని ఋషులందరూ అయిపోయారు సుఖము అంటే చిలుక చిలుకలుగా మారిపోయి ఆ చెంపక ఆ చెంపక వృక్షాన్ని ఎక్కి ఆ చెంపక వృక్షము యొక్క కొమ్మలు కొమ్మలు ఉంటాయి చూడండి ఆ కొమ్మల మీద కూర్చుని అమ్మవారిని దేవి స్వరూపాన్ని తెలుసుకుని జగన్మాత త్రిపురసుందరీదేవి నువ్వే యదోటి చైతల్ని వాడు ప్రళయకాలం వరకు మరణించడు ఇప్పుడు ఎలా చంపుతావో నీ ఇష్టం తల్లి కానీ మమ్మల్ని మాత్రం ఈ యొక్క దుస్థితి నుండి బయటికి తీసుకురా తల్లి అని కోరుకుంటారు పాపం అప్పుడు లలితాపరాభట్టారి కాదేవి త్రిపుర సుందరి దేవి ఆలోచించి ప్రళయకాలమే కానీ తీసుకొచ్చేద్దాం తీసుకొస్తే పోవాలి అనుకుంటుంది ఎందుకంటే అమ్మవారికి ప్రళయాన్ని తీసుకురావడం పెద్ద పనేం కాదు లలితా సహస్రనామ స్తోత్రాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావడి మనం అమ్మవారికి ప్రళయాన్ని తీసుకోవడం పెద్ద పని కాదు సృష్టించడం పెద్ద పని కాదు స్థితి చేయడం కూడా పెద్ద పని కాదు సృష్టి స్థితి లయ ఈ మూడు ఆవిడ చేతుల్లోనే సృష్టి స్థితి లయ కరీశ్వరి తిరోధానకు కరీశ్వరి పంచకృత్య పరాగణ అంటుంది అమ్మ అమ్మవారిని ఇవన్నింటినీ కూడా అమ్మవారి కనురేప్ప పాటు కాలంలో చేయగలదు సరే బంధకాసుడు మరణించాలి అంటే ప్రళయకాలం ఏర్పడాలి అంతేగా సరే అయితే సమస్త లోకాన్ని ఇప్పుడే లగన్ చేసుకుంటున్నానని అమ్మవారికు పెద్ద విరాట్ రూపాన్ని ధరిస్తే సమస్త లోకాన్ని కూడా అమ్మవారు లయం చేసేసుకున్నది అమ్మవారు లగన్ చేసుకున్న కాసేపటికి అమ్మవారి యొక్క ఎడమ కంటి నుండి కకార కకారస్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడిని సృష్టించింది బ్రహ్మదేవుడు కకార స్వరూపుడు అమ్మవారి యొక్క కుడి కంటి నుండి స్వరూపుడైనటువంటి విష్ణువుని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మదేవుడు స్థితిపాల స్థితికారకుడేమో విష్ణువు తర్వాత అమ్మవారికి ఉన్నటువంటి ఫాలనేత్రము నుండి మకార స్వరూపుడైనటువంటి హరుడిది శివుడిని సృష్టించింది ఈ విధముగా మూడు నేత్రముల నుండి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్వరూపమైన బ్రహ్మని అకార స్వరూపమైనటువంటి విష్ణువుని మకార స్వరూపమైనటువంటి శివుడిని సృష్టించింది కనుక క ఆ మూడు అక్షరాలు వచ్చాయి గమనించండి క ఆ మ క ఆ ఈ రెండు కలిపితే క అయింది మ కామ ఈ కామ అన్న మూడింటిని కూడా అమ్మవారు ఎక్కడి నుంచి సృష్టించింది అక్షుభల నుండి సృష్టించింది నేత్రములు అంటే క కామ మ ఆ అన్న మూడు స్వరూపాలని కూడా అక్షువుల నుండి సృష్టించినది కనుక కామాక్షి అని వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అక్షువుల నుండి సృష్టించినటువంటి తల్లి కనుక కామాక్షి ఇది వేదాంతపరంగా అయితే మాత్రం దీనికి అర్థం కానీ సంస్కృత పరిభాషికంగా అయితే కామములతో నిండిపోయినటువంటి వారి కళ్ళకి విశ్రాంతి కలిగిస్తుందిట ఎవరైతే కోరికతో నాకు ఇది కావాలి తల్లి అని అమ్మవారి ముందుకు వెళితే అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి విశ్రాంతిని కల్పించేటటువంటి తల్లి పరిభాషికంగా కామాక్షి అనే పదానికి అర్థం ఇది ఈ విధంగా కామాక్షి అన్న పదానికి మనము పరిభాషికంగాను అర్థం తీసుకోవచ్చు అలాగని వేదాంతపరంగా కూడా అర్థం తీసుకోవచ్చు తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జగన్మాత ఒక మాట అంటుంది బ్రహ్మదేవ ఇప్పుడు నేను మిమ్మల్ని సృష్టించేందుకు కారణం తెలుసా మీరు ఇప్పుడు లోకాన్ని సృష్టించాలి పునఃసృష్టి చేయాలి అన్నారు సరే పునఃసృష్టి చేద్దాము అని మళ్ళీ పునఃసృష్టి చేస్తే పునఃసృష్టి సృష్టి ఇష్టం వస్తున్నట్టు చేయడానికి లేదు వేదముల ప్రకారంగా ఇంతకుముందు సృష్టి ఎలాగైతే ఉండేదో అచ్చు అలాగే పునఃసృష్టి చేయాలి కనుక బ్రహ్మదేవుల వారు ఇంతకు ముందు ఎలాగైతే ఉండేదో అలాగే బ్రహస్పృష్టి చేయడం మొదలుపెట్టారు కాకపోతే మళ్ళీ బంధకాసురుడు ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ బంధకాసురుడు పుట్టాడు ఎందుకంటే ప్రళయకాలము ఏర్పడిన తరువాత బందకాసురుడికి మరణం ఉన్నది ప్రళయం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు బంధకాసురుడిని చంపడం చాలా సులభమైన పని ఇప్పుడు ఆ ముందులు కూడా మళ్ళీ అలాగే సుఖరూపాల్లో ఆ చంపక వృక్షంపై నుండి మళ్ళీ వచ్చేసారు అప్పుడు బంధకాసురుడితో భయంకరమైన యుద్ధము చేసి ఆ ఘోరమైన యుద్ధంలో బంధకాసురుణ్ణి సంహరించి బంధకాసురుణ్ణి సంహరించిన త్రిమూర్తులు అందరూ చూస్తారు దేవతలు అందరూ ఉంటారు కదా దేవతలు త్రిమూర్తులు అందరూ చూసి అమ్మ నువ్వెవరికి తల్లి ఈ బంధకాశురుడిని చంపావు లోకానికి ప్రళయకాలాన్ని తెచ్చిపెట్టావు ప్రళయకాలాన్ని తెచ్చి ఏ లోకాన్ని అయితే లయం చేసుకున్నావో ఆ లోకాన్ని మళ్ళీ ఉన్నపాళంగా సృష్టించేవు నువ్వెవరికి తల్లి అన్నారు అంటే ఒక మాట అంటుంది నేనెవరో మీకు అప్పుడే తెలియాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఉన్నాను కదా నేనున్న ప్రదేశంలో ఒక మందిరాన్ని కట్టండి ఒక మందిరం కట్టాక బంధకాసురుణ్ణి నేను ఒక చోట పాటి పెట్టాను కదా బంధకాసురుణ్ణి నేను ఎక్కడైతే పాతి పెట్టానో అక్కడ ఒక స్తంభాన్ని పెట్టండి ఆ స్తంభానికి రయస్తంభము అని పేరు పెట్టండి తరువాత నా మందిరాన్ని నిర్మించండి ఆగమశాస్త్రం ప్రకారంగా నాకు ఒక మందిరాన్ని నిర్మించి శ్రీ విద్యా మంత్రాలు చెప్తున్నా వినండి ఈ మంత్రాన్ని రాత్రింతా జపం చేసి మరుసటి రోజు ప్రొద్దున్న కాలాన్నే మీరు ఆలయం తలుపులు తెరిచి దీపారాధన చెయ్యండి అప్పుడు నేను ఎవరినో మీకు తెలుస్తుంది అన్నారు అమ్మవారు సర్లే అని వాళ్ళంతా అదే చేశారు విశ్వకర్మని పిలిచారు విశ్వకర్మని పిలిచిన తర్వాత క్షణిక కాలంలోనే ఒక మందిరాన్ని సృష్టించాడు మందిరం సృష్టించిన తర్వాత బంధకాసురుడు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో అక్కడ ఒక జయస్తంభాన్ని నిర్మించడం జరిగింది జయస్తంభ నిర్మాణం కూడా పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మవారు బోధించిన శ్రీ విద్య మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని ఆలయ ప్రాంగణం పగట కూర్చుని రాత్రి అంతా జపం చేశారు తరువాత మరుసటి రోజు ప్రొద్దున్నే మళ్ళీ దీపములు వెలిగించి దీపములతో అమ్మవారి తలుపులు తీస్తే లోపల త్రిపుర సుందరి దేవి గడ పట్టుకుని పూలబాణములు పట్టుకుని పాషాంగశాలతో విరాజులుతూ ఉంటుంది అమ్మవారి స్వరూపాన్ని చూసి నమస్కరించుకుని జగన్మాత కామాక్షి స్వరూపంగా నీవే చోట అయితే ఉన్నావో ఆ చోటిని భవిష్యత్తులో కామకోటి పీఠము అని పిలుస్తారు ఆ ప్రదేశాన్ని భవిష్యత్తులో కామకోటి పీఠము కామాక్షి కాంచీపురం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది ఒక గొప్ప క్షేత్రం అయిపోతుంది తల్లి అని అమ్మవారికి ఇచ్చారు ఇతర దేవతలందరూ కూడా ఈ విధంగా బంధకాసురుడి వత చేసిన తర్వాత అమ్మవారి అక్కడ కొలువై ఉన్నది మనలో చాలామంది కాంచీపురం చూసుంటాం అక్కడ కాంచీపురంలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభము నుండి కొంత వెనుక భాగం అమ్మవారికి ఆలయం యొక్క సింహద్వారం ఏదైతే ఉన్నదో సింహద్వారం ఒక ముందు ధ్వజస్తంభం ఉంటుంది అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఒక స్తంభం ఉంటుంది అది ధ్వజస్తంభం అయితే కాదు అది జగస్తంభం మీరు ఇప్పటికీ కాంచీపురంలో దర్శనం చేసుకోవచ్చు రెండో విషయం ఏంటంటే అమ్మవారు ఆసనం ఉంటుంది కదా కాంచీపురంలో అమ్మవారు కామాక్షిదేవి కూర్చున్నటువంటి పీఠం ఉంటుంది కదా ఆ పీఠము ఏదైతే ఉన్నదో దాన్ని బిలాకాశము అని పిలుస్తూ ఉంటాం అమ్మవారికి ఏదైనా సరే ఒక ఆలయం చూడండి ఆలయంలో భగవంతుడు ఉన్న ప్రదేశాన్ని గర్భాలయము అని పిలుస్తూ ఉంటాం కానీ కాంచీపురంలో గర్భాలయం అనరు వాళ్ళు మహాబిలము లేదా బిలాకాశము అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు ఏ పీఠము మీద అయితే ఆ పీఠానికి సమస్త సృష్టితో ఒక చిన్న అవినయభావ సంబంధం ఉన్నది కనిపించని అదృశ్య సంబంధం ఉన్నది అదేంటో చెబుతాను మనకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తెలుసు ఆయన అక్కడ పీఠాధిపతిగా ఉండేవారు ఒకప్పుడు ఆయన తరువాత జగేంద్ర సరస్వతి ఉన్నారు జగేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి వీళ్ళ గురించి గురుపరంపర గురించి తెలియని వాళ్ళు అంటూ చాలామంది ఉండరు అసలు అందరికీ వీళ్ళు తెలిసే ఉంటారు ఈ జయేంద్ర సరస్వతి వారు ఒక కాలంలోని అమ్మవారు కూర్చున్నటువంటి పీఠం ఉన్నది కదా ఆ పీఠాన్ని కదిపించాలని చూశారు ఏం చేశారంటే అమ్మవారిని కూర్చున్నటువంటి పీఠం దగ్గరికి కొంతమంది జనాల్ని పిలిచి ఆ పీఠాన్ని వెనక్కి తోశారు చిత్రం ఏమిటంటే ఇది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఆ పీఠాన్ని వెనక్కి తోస్తే ఒక విగ్రహం మాత్రం గాల్లో తేలుతుంది అది అందుకే దానికి బిరాకాశము అని పేరు ఆ పీఠాన్ని వెనక్కి తోసిన వెంటనే అప్పటి కాలంలోనే అప్పుడు మనకి ఈ రేడియోలు టీవీలు లాంటివి లేకపోవడం వల్ల ఇది బయటికి రాలేదు పెద్దగా కానీ ఆ పీఠాన్ని వెనక్కి తోసిన వెంటనే కాంచీపురం నిండా నల్లటి మేఘములు అలుకుని అలుముకుని పెద్ద వర్షం ప్రవణం మొదలైంది ఆ పెద్ద వర్షం కురుస్తుంటే వెంటనే స్వామివారు మళ్ళీ వెంటనే ఆ పీఠాన్ని ముందుకు జరిపేసి అమ్మవారిని ఆశీర్వాదం చేశారు అది బిలాకాశము అంటారు సమస్త సృష్టితోని ఆ బిలాకాశానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది అమ్మవారి ఆలయంలో ఆ మహాబిలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అది ఇప్పుడు ప్రస్తుతం చెప్పే సమయం నా దగ్గర లేదు కనుక నేను చెప్పటం లేదు అమ్మవారిని సృష్టికర్తీ బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి అంటాం లలిత సహస్రనామ స్తోత్రంలో అక్కడ సృష్టికర్తీ బ్రహ్మరూప సృష్టిని చేసేటటువంటి బ్రహ్మదేవుడు అమ్మవారి స్వరూపం ఎడమకంటి నుండి వచ్చాడు అలాగే గోప్తి గోవిందరూపిణి ఆ విష్ణువు కూడా అమ్మవారి నుండే వచ్చాడు సంహారిణి రుద్రరూప రుద్రుడైనటువంటి పరమశివుడు కూడా ఆమె నుండే వచ్చాడు తిరోధానకరీశ్వరి తిరోధానం అంటే ఏంటో ఇంతకుముందు పంచకృత్యాలైన వీడియోలో చెప్పారు తిరోధానము అంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ప్రతి పరమాణువులో అమ్మవారు ఉన్నప్పటికీ కూడా మనకి కనిపించకుండా తనను తాను దాంకుంటుంది కనుక ఆ ఆ యొక్క ఆ అమ్మవారు ప్రతి ఒక్క చోట ఉంటుంది కానీ మనకి కనిపించకుండా ఉంటుంది చూడండి దాని తిరోధానము అంటారు అందుకే సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరేశ్వరి సదాశివ అనుగ్రహద పరాయణ అంటున్నారు సదాశివ అనుగ్రహద ఎల్ల వేళలా శివుడితో ఉండేటటువంటి తల్లి భక్తితో ఆర్తితో పిలవగానే అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి ఓ తల్లి పంచకృత్యములను నిర్వహించేటటువంటి తల్లి ఈ పంచకృత్యములు ఏంటో ఇప్పుడు నేను చెప్పలేను సృష్టి స్థితి లయ తిరోధానము ఇంకా ఐదో చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో ఈ ఐదు కూడా పంచకృత్యముల పేరిట ప్రఖ్యాతి ఈ ఐదింటిని కూడా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు చెప్పే సమయం లేదు కనుక ఊరుకుంటున్నాను నేను అది మొదటి విషయం రెండవది అమ్మవారు చిత్శక్తిశ్చేతనాశక్తి జడరూప జడశక్తి జడాత్మిక అంటారు అమ్మవారిని చిచ్చక్తి అమ్మవారు చిదగ్నికుంఠ సంభూత దేవకార్య సముద్యత అంటారు చూడండి అమ్మవారు చిదగ్నికుంఠ సంభూత భడాసుర సంహారము అందుకు దేవతలందరూ కూడా ఒక అగ్నిహోత్రాన్ని చేస్తే ఆ అగ్నిహోత్రంలో అగ్ని లేదు ఆ అగ్నిహోత్రంలో చైతన్యాన్ని అగ్నిగా నింపారు చైతన్యములో చైతన్యముతో వెలిగిపోతున్నటువంటి అగ్నిహోత్రము నుండి ఆవిర్భవించినటువంటి తండ్రి కొనుక చితజ్ఞకుంఠ సంభూత అంటున్నారు అమ్మవారిని అమ్మవారు చైతన్య స్వరూపిణి చిచ్చక్తి అంటే చైతన్య స్వరూపము చిత్శక్తి చేతనాశక్తి చేతనము చేతనత్వము అంటే కదలిక అమ్మవారుట చిశక్తి చైతన్యముగా విశ్వమంతా వ్యాపించి ఉన్నదట విశ్వమంతా వ్యాపించి విశ్వములో ఉన్న ప్రతి కదలిక కూడా అమ్మవారి వల్ల ఏర్పడుతున్నట్ట జడశక్తి జడాత్మిక అంటున్నారు మళ్ళీ జడశక్తి అంటే జడము అంటే ఒక చోట ఉండిపోతే ముద్దుపారిపోయిన రాయి ఒక చోట ఉంటే కదలకుండా అలాగే ఉండిపోతుంది చూడండి అలాగే దాన్ని జడము అంటారు అమ్మవారు కూడా జడస్వభావం కలిగింది ఒక చోట ఉంటే కదలదు మళ్ళీ జడాత్మిక అమ్మవారిని చిశక్తి అంటున్నారు స్వరూపం అంటున్నారు జడశక్తి అంటున్నారు అంటే సృష్టిలో ఉన్న కదలికలన్నీ అమ్మవారే కానీ కదలకుండా ఉండేది అమ్మవారు ఇది అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఇది ఇది మాత్రమే కాకుండా ఇంకో మటం అంటారు తేజోవతి త్రినగన దోలాక్షి కామరూపిణి అంటారు తేజోవతి అఖండమైనటువంటి తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి తల్లి త్రినయన మూడు నేతములు కలిగినటువంటి తల్లి లోలాక్షి కామరూపిణి చూడండి ఇక్కడ కామరూపిణి అంటే క ఆ కకార స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడు అకార స్వరూపమైనటువంటి విష్ణువు మకార స్వరూపమైనటువంటి శివుడు ఈ త్రిమూర్తుల స్వరూపము వారు విష్ణు శివాత్మిక జగన్మాత అంటున్నారు కా కామరూపిణి అని అందుకే కామాక్షి లలిత భువనేశ్వరి కామేశ్వరి అన్న అమ్మవారి యొక్క ప్రస్తావన చేయడం సాధారణమైన పని కాదు అందుకే ఈ ప్రస్తావన చేసేట చేసేందుకు ముందు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను మీరు ఎవరైనా సరే కాంచీపురం వెళ్ళేవారికి మీదటి వెళ్ళేవారు ఉంటే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నా సరే కాంచీపురం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరగండి ఎందుకంటే కాంచీపురంలో అమ్మవారు కూర్చున్నటువంటి పీఠం ఏదైతే ఉన్నదో దాన్ని ఆకాశబిలము లేదా బిలాకాశము లేదా మహాబిలము అంటాం దాని చుట్టూ కొనుక ప్రదక్షిణ చేస్తే సమస్త విశ్వంలో ఉన్న పుణ్యక్షేత్రంలో చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో కామకోటి పీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంత ఫలితం వస్తుంది మనకి సప్త మోక్షద్వారాలు ఉంటాయి సప్త మోక్షద్వారములు భారతదేశంలో ఉన్నాయి అందులో ఆరు మోక్షద్వారములు మధుర ఇలాంటి మధుర వారణాసి అయోధ్య ఇవన్నీ కూడా మనకి ఉజ్జయిని ఇవన్నీ కూడా మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కానీ ఏకైక మోక్షద్వారము దక్షిణ భారతదేశంలో అనేది ఏదైనా ఉన్నదంటే కేవలం కామకోట పీఠం మాత్రమే వారణాసి క్షేత్రము మోక్షద్వారం ఎలాగో ఈ కాంచీపురం కూడా అలాంటి మోక్షద్వారమే కాంచీపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్త విశ్వము చుట్టూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది అది కాంచీపురం యొక్క మహత్తు అమ్మవారు అమ్మవారు కామాక్షి దేవు గురించి కానీ దళిత గురించి చాలా సమయం పడుతుంది కామాక్షి వైభవంలో కొంత భాగం మాత్రమే నేను ఇప్పుడు చెప్పింది ఇక మీదట కనుక నాకు కుదిరినట్లయితే ఒకవేళ కామాక్షి వైభవం గురించి మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది చేయగలను ప్రయత్నిస్తాను చేయడానికి ఈ వీడియోకి ఇంతటితో కలుసుకున్నాము వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకుందాము శ్రీమత్ ప్రేణమ